దేశంలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు జరపబోమని ఇప్పటికే ప్రకటించాయి. ప్రభుత్వం మాత్రం ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ దేశద్రోహం కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయినా పోలీసులు నిరసనకారులపై దేశద్రోహం కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు? సీఏఏపై దేశవ్యాప్త నిరసన, రాష్ట్రాల వైఖరి తదితర అంశాలపై ఏపీ 24/7 గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి విశ్లేషణ రవి కిరణంలో చూద్దాం. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అనే దాన్ని వ్యతిరేకించినంత మాత్రాన వాళ్ళందరూ దేశద్రోహులు అయిపోరు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిది, కాబట్టి సహనంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి హితబోధ చేసింది. దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు సిఏఏని వ్యతిరేకించిన ఆప్కు తాజాగా పట్టం కట్టారు. తెలంగాణ మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది సిఏఏను ఉపసంహరించుకోండి అని కోరుతూ. ఇదివరకే కేరళ అసెంబ్లీ, పంజాబ్ అసెంబ్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. 12 రాష్ట్రాలు ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇంత వ్యతిరేకత సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ వీటి పట్ల వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్, శివసేన కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్భవ్ థాక్రే, మేము అమలు చేస్తాము, ఎన్పిఆర్ను అమలు చేస్తాము, అది జనాభా లెక్కలకు సంబంధించిందని ఒక కొత్త పేచి పెట్టారు. అది జనాభా లెక్కలు ఎప్పుడు ఉన్నాయి కానీ ఓ 13 ప్రశ్నలు విభజన పూర్వకమైనవి, మతతత్వపూరితమైనవి ఇందులో పెట్టారన్నది ఎన్పిఆర్ మీద అభ్యంతరం. ఎన్పిఆర్ ఎన్ఆర్సీలో భాగం అవుతుందన్నది రెండవ ఘట్టం. ఈ విషయాలు తెలిసి కూడా ఉద్భవ్ థాక్రే ఇలా మాట్లాడడంలో ఆయన వ్యూహం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఈ కొద్ది కాలంలోనే ఆ కూటమిలో చీలికల విభేదాలు వస్తున్నాయి, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే ఇంత దేశంలో ఇంత నిరసన వస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఎన్ఆర్సీ ఇది అయితే కనుక నేను రాజీనామా చేస్తాను, ఎవరికి రాజీనామా చేస్తారో మనకు తెలియదు కానీ ఆయన అంటున్నారు, తెలియదు కదా సిఏఏకి మేము ఓటేసాం పార్లమెంట్లో. పార్లమెంట్లో టీడీపీ, వైసీపీ రెండు బలపరిచాయి మోడీ తెచ్చినటువంటి సిఏఏ చట్టాన్ని. టీఆర్ఎస్ వ్యతిరేకించింది కాబట్టి ఆ వ్యతిరేకతను కొంచెం ఇప్పుడు న్యూట్రలైజ్ చేసుకోవడానికి కూడా వైసీపీ ఈ అంజాద్ బాషాను పదే పదే చేస్తున్నారు. ఇంకోటి ఎన్ఆర్సీ అమలు చేయమని ఒక ప్రకటన చేశారు. దాని మీద మీరు తీర్మానం చేయండి, మిగతా వాళ్ళలాగంటే వాళ్ళు సిద్ధం కావడం లేదు. వ్యతిరేకించడం వరకు మంచిదే కానీ ఈ రకరకాలుగా మాట్లాడడం అనేది కూడా ఇక్కడ సందేహాలు కలిగిస్తుంది. ఈ లోపల ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ప్రధానిని కలుసుకోవటం, లేకపోతే ఎన్డీఏలో చేస్తారు ఇట్లాంటి వార్తలు రావటం, వాటిని సగం సగం అరకొరగా ఖండించడం, ఈ తతంగం అంతా నడుస్తుంది. అంటే దేశంలో ఎన్డీఏ వ్యూహాన్ని దాని మీద పెంచుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇందులో కనుక చేరితే కనుక వైసీపీ చేరితే అప్పుడు జనసేన ఏమవుతుందంటే వాళ్ళు వస్తే మేము బయటకు వస్తామని ఏం చెప్తే, కాదు మేము వ్యతిరేకమేని సునీల్ దేవధర్ అని పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే ఆయన చెప్పాడంటే, నేను అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సిఏఏ ఎన్ఆర్సీ దీని మీద అనేక మలగుళ్ళాలు మథనం జరుగుతుంది కానీ వ్యతిరేకించే వాళ్ళు మటుకు మేధావులు, ప్రజాస్వామికవాదులు, అల్పసంఖ్యకులు, దేశంలో అత్యధిక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. దీన్ని సుప్రీంకోర్టు హితబోధ నేపథ్యంలో ప్రధాని మోదీ, అలాగే ఢిల్లీ తీర్పు నేపథ్యంలో పునరాలోచించుకోవాల్సింది. దానికి బదులు ఆయన పునరాలోచన ప్రసక్తి లేదు, మేము దాన్ని అలాగే కొనసాగిస్తాము అని చాలా మొండిగా ఆయన వాదిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది, ఎందుకంత మొండిగా వాదిస్తున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయ్యే వరకు కేంద్రం ఇలాగే ఉంటుందనేది చాలా స్పష్టం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దీని ఆధారంగా విజయం సాధించాలన్నది బీజేపీ వ్యూహం కావచ్చు. నిన్ననే మోదీ కాశీలో ఒక కార్యక్రమంలో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ రామ మందిర నిర్మాణం, సిఏఏ, అలాగే కాశీలో కూడా వచ్చేటటువంటి ఒక భక్తి వలయం లేదా ఆలయ వలయం, ఇవన్నీ కూడా ఈ దశాబ్దంలోనే గొప్ప ఘటనలు అని చెప్పారు. అంటే ఇప్పటివరకు తాము అనుసరించిన వ్యూహంతోనే ఉత్తరప్రదేశ్ గెలవాలి అని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అయితే సిఏఏ మీద కేంద్రం వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఎన్పిఆర్ను కొంతమంది అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇలాంటి సమయంలో
వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటూనే ఊగిసలాడుతుంది అనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. శివసేన ఎందుకని దానికి మొగ్గు చూపుతుంది అనే రెండవ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దేశంలో ఒక రాజకీయంగా బలం కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తారా? టీడీపీని అయితే దగ్గరకు రానివ్వమనే ఒక ఆలోచన బీజేపీ వాళ్ళు బాహటంగానే చెప్తున్నారు. కారణం ఉంది, వైసీపీని దగ్గరకు చేర్చుకుంటే 26 పార్లమెంట్ సీట్లు వాళ్లకు ఉంటాయి. వాళ్ళు తెచ్చే ప్రతి బిల్లుకు 26 మంది మద్దతు కోసం వాళ్ళు ప్రయత్నించవచ్చు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీలుంటే ఒకటి రెండు స్థానాల కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ఒత్తిడి చేసి తన వైపు తిప్పుకోవటం, రెండవది మతపరమైన విభజన తెచ్చే ఈ సిఏ ఆధారంగా యూపీ ఎన్నికల్లో గెలవడం ఏకైక వ్యూహంగా మోదీ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా రాలేదు కాబట్టి, అలాగే ఎన్నికలు వచ్చే నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది, లోక్సభ ఎన్నికల తర్వాత వరుసగా 4 రాష్ట్రాల్లో మెజార్టీ తెచ్చుకోలేకపోయిన బీజేపీ యూపీలో గట్టెక్కుతుందా లేదా, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తే చెప్పాలి. కానీ అప్పటి వరకు మటుకు వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు.